దివ్యాత్మలందరికీ కూడా నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా దత్త జయంతి శుభగడియలలో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము పరమ గురు మండలి శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు శ్రీ మహాయోగేశ్వరీదేవి దివ్య ఆశీస్సులతో దత్త జయంతి శుభగడియలలో శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము మౌంట్ చెంబలా ద్వారా నిర్వహింపబడుతుంది. ఈ సంవత్సరము ఇప్పుడున్న పరిస్థితులలో వివిధ ప్రాంతాల వారు ఇక్కడికి రావడము కొంచెం కష్టమవుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి కూడా శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం అందించాలని, ప్రతి ఇంట్లో కూడా దివ్యమైన స్వర్గీయ వాతావరణం ఏర్పడాలని సంకల్పించి మీకు ఈ రికార్డెడ్ వర్షన్ అయిన శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞము డిసెంబర్ 28 తారీఖున టెలికాస్ట్ చేయబడుతుంది. మీ అందరికీ కూడా ఈ సందేశము డిఫరెంట్ సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూప్ కానివ్వండి, ఫేస్బుక్ల ద్వారా కూడా అందుతూ ఉంది. అయితే ఈ 29, 30, 31 రోజులలో మీరు మరి యజ్ఞం ఎలా నిర్వహించుకోవాలండి, మాకు యజ్ఞ విధానం తెలియదు అన్నవారందరూ కూడా మా వెబ్సైట్ అయిన www.mountchambala.org మీరు విజిట్ చేస్తే అక్కడ యజ్ఞ సామగ్రి నుండి మొత్తము విధానము తెలుపబడి ఉంది. యజ్ఞ సామగ్రితో పాటు మీరు ఈ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం ద్వారా ఎంతోమంది దేవతా శక్తులను ఆవాహనం చేస్తారు. కాబట్టి మీ ఇంటినంతా కూడా శుద్ధి చేసుకొని అలంకరించుకొని దివ్య వాతావరణాన్ని ఏర్పరచండి. అలాగే మీరు యజ్ఞకుండి కూడా మీ దగ్గరున్న పూజా సామగ్రి, పూజా స్టోర్స్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక ఐరన్దైనా సరే ఎలాంటిదైనా తెచ్చుకోవచ్చు. లేదంటే మీరు ఇలా 12 ఇటుకలతోటి ఏర్పరచుకోవచ్చు. మా ఫ్లోరు, మరి మా ఇంట్లో మా ఫ్లోరు ఎలా అండి అని అనుకోవచ్చు. ఇలా 12 ఇటుకలు 12 రాసులతోటి 12 రాసులకు ప్రతీక ఇలా ముందు కింద వరుసలో 6 ఇటుకలు మీరు ఏర్పరచుకోవాలి. తర్వాత పైన 6 ఇటుకలు మళ్ళీ ఏర్పరచండి. ఇలా 12 ఇటుకలు ఏర్పరిచాక మధ్యలో ఇసుక పోసుకుని ఆ సమిధలు ఉంచితే మీ ఫ్లోరు ఏమీ కూడా పాడవదు. ఎందుకంటే చాలామంది మాకు ఎన్నో విధాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాగండి అనేసి కొంచెము ఆదుర్దా పడుతున్నారు. కాబట్టి చెప్తున్నాను, ఇలా 12 ఇటుకలు ఏర్పరచుకొని ఈ మధ్యలో ఇసుక పోసుకుంటి అందులో సమిధలు ఏర్పరచుకొని మీరు యజ్ఞము హాయిగా నిర్వహించుకోవచ్చు. మేము ఇలా ఎన్నో రోజులు నిర్వహించిన చాలాసార్లు మేము ఇలా యజ్ఞం చేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మీ ఫ్లోర్ ఏమీ కాదు. ఇంకొకటి, చాలామంది అడుగుతున్నారు, స్త్రీలు చేయొచ్చా, దంపతులే చేయాలా, ఒక్కరిగా కూర్చొని చేయొచ్చా అని అనేసి అడుగుతున్నారు. దంపతులుగా చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, ఒక్కరిగా కూడా కూర్చొని చేయండి. ఇంకొకటి మీకు సూచన ఏంటంటే చక్కగా ఎల్లో వస్త్రాలు ధరించండి. అలాగే మీరు మన భారతీయ సంస్కృతి వస్త్రాలు ధరించండి. పురుషులైతే చక్కగా ధోతి ధరించి కుర్తాలో ఉండండి. మళ్ళీ స్త్రీలు కూడా ఇలా పసుపు వస్త్రాలు ధరించి ఉండండి. పసుపు రంగు మన దివ్యమైన దేవతా శక్తులను బాగా ఆకర్షిస్తుంది. కాబట్టి పసుపు వర్ణము వేసుకొని ధరించి మీరు యజ్ఞములో పాల్గొనండి. అలాగే మా ఇంట్లో ఇలా యజ్ఞ ధూపము వస్తుంది అని అంటారు. మీరు యజ్ఞంలో అగ్నిజ్వాల ఉండేట్టు కర్పూరం పొడి, అలాగే మీరు నెయ్యి కొంచెం ఎక్కువగా వేస్తూ అగ్నిజ్వాలలు యజ్ఞమంతా కూడా ఉండేట్టు చూసుకోండి. 29, 30, 31 9:30కే మీరు ప్రారంభించండి. 9:30 ముందే యజ్ఞ సామగ్రిని అంతా కూడా మీరు రెడీ చేసుకోండి. చక్కగా ఒక యజ్ఞ వేదిక హాల్లో పెట్టుకొని ఒక ప్రధాన కలశము మీరు ఉంచండి. ఆ ప్రధాన కలశానికి లో జలం ఉంచి అక్షతలు, పూలు, అలాగే తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి దానిపైన ఒక వస్త్రం, బ్లౌజ్ పీస్ అలా పెట్టి అలంకరించి ఆ ముందర యజ్ఞ కుండి అమర్చుకొని మీరు ప్రారంభించవచ్చు. యజ్ఞ సామగ్రి వెబ్సైట్లో ఉంచిన విధంగా అన్నీ ఒక్కొక్క ప్రక్రియకు ఏ సామగ్రి కావాలో
మేం చక్కగా సూచించాము. దాని ప్రకారంగా మీరు రెడీ చేసుకోండి. వీడియోలో కూడా మీకు ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్క ప్రక్రియకు మేము మీకు చక్కగా వివరిస్తూ చెప్పాము. ఆ స్తోత్రాలు చేసేటప్పుడు కూడా ఏ భావన ఉంచుకోవాలో కూడా చెప్పాము. దాన్ని మీరు ఫాలో అయితే చాలు. అరే మాకు బుక్ లేదే అనేసి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు ఫోన్ల ద్వారా. మీరు అలాంటి సందేహం పెట్టుకోకుండా చక్కగా ఈ యజ్ఞంలో సామగ్రిని అంతా సమకూర్చుకొని భావనాపూర్వకంగా శ్రద్ధ భక్తులతో ఆచరించండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా మాకు వాట్సాప్ ద్వారా అయినా సరే, వెబ్సైట్లో ద్వారా అయినా సరే, ఫేస్బుక్ ద్వారా అయినా సరే, మా యొక్క ఫోన్ నంబర్లు ఉన్నాయి, మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే 3 రోజులు చేస్తామన్నవారు మీరు 3 రోజులు కూడా చేయండి. నా యొక్క విన్నపం ఏంటంటే 3 రోజులు కూడా వేరే వేరే రకమైన ఆహుతులు ఉంటాయి. మొదటి రోజు చక్కగా మధుసూక్త ఇంద్రవర్ణ ఆహుతులతో పాటు శ్రీ గణపతి సూక్తము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, దుర్గా సూక్తము, అలాగే సర్వ సరస్వతి సూక్తంతో ఆహుతులు ఉంటాయి. 2వ రోజు రాష్ట్రబృన్ మంత్ర హోమము, జయాది హోమము, రాజసూయ హోమము ఉంటాయి. అలాగే 3వ రోజు అద్భుతంగా నవగ్రహ హోమము, అష్ట దిక్పాలక హోమము, మృత్యుంజయ హోమము, ఇలా అద్భుతమైన విశిష్టమైన ఆహుతులు ప్రతిరోజు కూడా సమర్పించబడతాయి. కాబట్టి ఆ విన్నపం ఏంటంటే 3 రోజులు కూడా కేవలం 2 గంటలే, 9:30 నుంచి 11 గంటల లోపల మీరు మొత్తం కూడా యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకోగలరు. కాబట్టి ఈ యజ్ఞంలో మీరే కాకుండా మీ బంధుమిత్రులకు తెలిపి వేల మంది గృహాలు ప్రపంచమంతటా, మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు కూడా ఈ సందేశాన్ని అందించి ప్రతి ఇంట్లో కూడా శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం జరగాలని, ఒకే ధర్మమైన సనాతన ధర్మాన్ని మనం నిలుపుదామని, ఒకే ధర్మం, ఒకే విశ్వం, ఒకే భాష, ఎల్లలు లేని ప్రపంచం నిర్మించాలని మనం సంకల్పిద్దాం. అలాగే మనలో స్వ ఆత్మరాజ్య స్థాపన జరిగి మానవు నుంచి దేవమానవ స్థితి పొంది మన పరిణామక్రమోన్నతి చెందుదామని సంకల్పిద్దాం. ఇలా పరమగురువులు, విశ్వగురువుల యొక్క, సుప్రీం మాస్టర్స్ యొక్క సంకల్పానికి మనం తోడవుదాం. ఇలాంటి మహాయజ్ఞం అరుదు. ఎప్పుడో ద్వాపర యుగంలో మహా భారతం ముందు శ్రీ ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి వారికి అగ్రపూజ చేసి నిర్వహించిన రాజసూయ గాయత్రి మహాయజ్ఞము మన ఇంటి వరకు వస్తుంది. కాబట్టి దీన్ని దివ్య అవకాశంగా అందుకొని మీ ఇంట్లో, మరి అలాగే మీ బంధుమిత్ర ఇంట్లలో కూడా ఇది నిర్వహించేట్టు చూడండి. జై మహాకాల్, జై జై మహాకాల్.